पक्ने काकतीय यूनिवर्सिटी काकतीय यूनिवर्सिटी विद्यार्थी बोड़ा सुनील नायक पापम आत्महत्य 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 नोटिफिकेशन लेदनी पापम निराश तो आत्महत्य राइक रही రండి రండి పైకి రండి టిఆర్ఎస్ ఆ కమ్ ఎవరన్న ఎల్ తీసుకురండి అమ్మా నిర్మలక నాయకత్వం నిర్మలక నాయకత్వం వర్తిలాలి దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి లేకపోతే తోక ముడుచుకొని వెళ్ళిపోండి డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ 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 కేసిఆర్ డౌన్ డౌన్ రానా మైక్ ఇస్తా రండి 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 పైకి రండి టిఆర్ఎస్ ఆ కమ్ ఎవరన్న ఎల్ తీసుకురండి అమ్మా నిర్మలక నాయకత్వం వర్తిలాలి నిర్మలక నాయకత్వం వర్తిలాలి నిర్మలక నాయకత్వం దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి లేకపోతే తోక ముడుచుకొని వెళ్ళిపోండి డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ డౌన్ డౌన్ కేసిఆర్ బోడా సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి 6 నెలల కిందము ఆత్మహత్య చేసుకున్నాడు కారణం ఉద్యోగం లేదు 5 సంవత్సరాలు అన్ని పనులు మానేసి నేను ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేశాను కానీ 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని నిరుత్సాహపడి పాపం పురుగుల మందు తగి అదే కాకతీయ యూనివర్సిటీ గేట్ల ముందర ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆఖరిగా సునీల్ నాయక్ చెప్పిన మాటలు ఆఖరిగా సునీల్ నాయక్ చెప్పిన మాటలు నేను చేతగాక చచ్చిపోవడం లేదు నా ఆత్మహత్యతోనైనా ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి పాపం వారం రోజులు చావు బతుకుల మధ్యలో కొట్టమిటాడి పాపం హాస్పిటల్లో చనిపోయాడు